అందుకు వందనాలు అండి. ఒకరోడు చూసుకోండి, మీరు ఒకరోడు చూసుకోమని చెప్తున్నా, ఒకరోడు వందనాలు చెప్పుకోండి. రైట్. సో మరొకసారి మనం ప్రాక్టికల్ టాకింగ్లో మనం ధ్యానిస్తూ ఉన్నాం. భార్యాభర్తలు ఉండవలసిన ప్రాముఖ్యమైన సంగతులు లేదా అమూల్యమైన సంగతులు దేవుడు మన ముందుస్తుండగా భార్యాభర్తలుగా వాటిని పాటించాలని దేవుడు మన నుండి ఆశిస్తున్నాడు, ఆయన కోరుతున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుని మరొకసారి ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న నా ప్రియ ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మార్నింగ్ సెక్షన్లో మీ దాసులను మీరు వినియోగించారు, మీరు వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కూడికలో కూడా కుటుంబాల సదస్సులో మా కుటుంబాలకు కావలసిన వర్తమానం దయచేయండి. తదుపరి మీ దాసులు శ్యాంబాబు అంకులు వాక్యం అందించాలా, అంకులు కూడా సహాయం దయచేయమని స్థలంలో ప్రార్థన చేస్తూ మా మధ్య మీ కుమారుని హెచ్చించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నా మా తండ్రి, ఆమెన్. ఉదయకాలంలో మన కుటుంబాలకు కావలసిన రెండు విషయాలు మనం ఆలోచించాం. ఒకటి స్పర్శ, రెండవది సంభాషణ. చాలా ముఖ్యమైనవి. సంభాషణ దగ్గర టైంలో కొంచెం ఆగిపోయాను. ప్రభు ఆ 12 మంది అపోస్తులను ఒక ప్రత్యేకమైన గదిలోని తీసుకెళ్ళి వారితో క్వాలిటీ టైంని మెయింటైన్ చేశాడు ఆయన. అనగా నాణ్యత సమయం, శ్రేష్టమైన సమయాన్ని ప్రభు ఎక్కువగా గడిపాడు వారితో. అంటే రోజంతా ఆయనతో ఉన్నా, రోజంతా ఆయన మాటలు వింటున్నా, రోజంతా ఆయనతో సహవాసం చేస్తున్నా, కానీ ప్రభు అన్నాడు మీరు వెళ్ళండి, అలసట తీర్చుకొనండి. వారు వెళ్ళారు. ఒకవేళ కింద పడుకున్నారో లేదా ఇలాంటి అరుగు మీద పడుకున్నారో తెలియదు, కానీ వారు పడుకున్న సందర్భంలో అపోస్తులు చాలా అడిగారు, ప్రభువా ఆ ఉపమానం వెనక మాకేమిటి అర్థం కాలేదు, మాకు చెప్పమన్నప్పుడు ప్రభు వారికి సమయాన్ని కేటాయించి చాలా సంగతులు చెప్పాడు. ఇంకొక శిష్యుడు అన్నాడు, ప్రభువా చాలా పచ్చగా ఉన్న చెట్టుని మీరు ఎందుకు ఎండగొట్టారు, ఎందుకు శపించారు, మాకు అర్థం కాలేదే అన్నప్పుడు వారు కూడా కేటాయించారు, దానికి చక్కగా చెప్పాడు. మూడవదిగా వారి మధ్యలో భేదాభిప్రాయాలు వచ్చాయి. అపోస్తుల మధ్యలో వారు పెద్ద, నేను చిన్న అనే దానికి కూడా ప్రభు వారికి మంచి సమయాన్ని కేటాయించి ఈ సంగతులు మాట్లాడేటప్పుడు ఇటు చూడండి, ఒకసారి బహిరంగంగా మాట్లాడలేదు ఆయన. ఎక్కడ మాట్లాడాడు? ప్రైవేట్గా మాట్లాడాడు. సో భార్యాభర్తల సంభాషణ, ఒక భక్తుడు అన్నాడు ఇన్నర్ ఛాంబర్ అన్నాడు, అంతరంగిక గది అంటే ట్యాబర్నకల్తో పోల్చాడు. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు దేవునితో ఎలాగ మాట్లాడతాడు, సుదీర్ఘంగా ఇటు చూడండి, నేను సుదీర్ఘంగా ఎలాగ మాట్లాడతారో భార్యాభర్తలు అంతరంగిక ఛాంబర్లో కొన్ని గంటలు మాట్లాడుకోవాలి. మనకు అభ్యాసం ఉండాలి, దాన్ని మనం పాటించాలి. అందువల్లనే భార్యాభర్తల యొక్క క్వాలిటీ టయాన్ని మనం మెయింటైన్ చేయకపోతే, అంటే ఈ దినాలు ఏమంటారంటే యమునూరులో భాషలు చెప్పాలంటే యాంది నువ్వు మాట్లాడేది పొద్దుమూకులు అంటారు కొంతమంది. కొంతమంది భర్తలు విసుక్కుంటారు, ఎందుకు? మీరే చెప్పండి, ఒకటి చూసి ఒకటి చెప్పుకోండి. ఎందుకు పెద్దగా భార్య మాట్లాడుతుండగా వినడానికి మనం ఇష్టపడం ఎక్కువగా, దాన్ని ఆలకించడానికి కూడా ఇష్టపడం. కానీ బైబిల్ చెప్పేది ఏమిటంటే భార్యాభర్తలు చాలా గంటల కొద్దీ మాట్లాడాలి. నాకు తెలిసిన ఒక ప్రెసిడెంట్, నేను చదివిన వ్యక్తి, అమెరికా ప్రెసిడెంటు అబ్రహాం లింకన్ గారు తీరిక లేకపోయినా అర్ధరాత్రి వచ్చిన భార్యాభర్తలు కూర్చొని గంట సేపులు మాట్లాడతారంట. ఓ అమేజింగ్. అర్ధరాత్రి 12 వచ్చినా కూడా భార్యాభర్తలుగా కూర్చొని
సంభాషిస్తారంటే ఎవరి గురించి? జస్ట్ వారి ఫ్యామిలీ గురించి, వారి పిల్లల గురించే మాట్లాడతాడంట. మన పిల్లలతో కూడా మన క్వాలిటీ టైం మెయింటైన్ చేస్తే, పిల్లలతో ఎక్కువ సంభాషిస్తే మన పిల్లలు ఎక్కడ కూడా వేరే వాటికి వెళ్ళలేరు. చిన్న ఉదాహరణ చెప్పిన నెలతాను సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే ఏలి పిల్లలు ఎవరెవరు? ఒఫ్ని, ఫీనెహాసులు. మీరు గమనించండి, ఎన్నడూ ఏలి ఆ పిల్లలతో మాట్లాడినట్టు లేదు. మీరు బైబిల్లో చూడండి, అక్కడ ఎక్కడ లేదు. అదే అక్కడ అన్న ఒక మాట అన్నది, సమూయేలు దేవాలయంలో వెళ్ళకముందు తల్లి ఎక్కువగా కుమారుతో స్పెండ్ చేసింది, ఎక్కువ మాట్లాడింది. అందువల్లనే ఆ పిల్లోడు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు మమ్మీ చెప్పింది, రాబాయ్ దేవాలయంలో వింటున్నాం మనం, అక్కడికి వెళుతున్నామన్నప్పుడు వాడు అక్కడే యహోవాకు మొరక్కేను. బ్యూటిఫుల్ వర్డ్స్ చూడండి. ఒఫ్ని ఫినియాస్తో ఏలి మాట్లాడలేదు, ఎక్కడ సంభాషించలేదు. కాబట్టి ఏలి కుటుంబం ఆల్మోస్ట్గా క్వాలిటీ టయాన్ని మెయింటైన్ చేయలేదు. అలాగే శ్రేష్టమైన సమయాన్ని ఏలి తన కుమారులతో కాలం గడపలేకపోయాడు. కూర్చున్న మీతో నేను మాట్లాడుతున్నాను, మీ పిల్లలతో మీరు ఎంతవరకు ఎన్ని గంటలు మాట్లాడుతున్నారు? ప్రభుని గురించి కానీ, ఈ వాక్యాన్ని గురించి కానీ, లేదా వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని గురించి కానీ ఎన్ని గంటలు పిల్లలతో స్పెండ్ చేస్తున్నారు? మీరు వాస్తవికత చెప్పండి. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలను కూర్చోబెట్టి ఒక యోబులాగా ఎంతమంది తయారయ్యారు? ఇక్కడ యోబు మంచి నిర్ణయం తీసుకున్నాడు, తన ఫ్యామిలీ ఫెయిల్యూర్ కాకుండగా, తన పిల్లలు దేవునికి దూరంగా కాకుండగా ఒక తండ్రిగా రెస్పాన్సిబిలిటీ చాలా బాధ్యతగా తీసుకున్నాడు. ఊరికే చదువుదాం, జస్ట్ ఊరికే. యోబు గ్రంథం మొదటి అధ్యాయం, నేను అది చదివినప్పుడు ఇందులో నేను ఎంతవరకు ఉన్నాను, నేను ఎంతవరకు ఆలోచిస్తున్నానని నా మటుకు నేను కూడా ప్రశ్న వేసుకున్నాను. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములో దేవుని దూషించలేమని వారిని పిలవనంపించి, బట్ అమేజింగ్ కదా, 10 మంది పిల్లల్ని పిలిపించి ఆ దహన బలిపీఠం దగ్గర కూర్చుండబెట్టాడు. ఎన్ని గంటలు మాట్లాడాడో తెలియదు నాకు, ఎన్ని గంటలు సంభాషించాడు. ఒక ఫాదర్గా, ఒక మదర్గా మీ పిల్లలతో మీ కుటుంబ ప్రార్థనలో మాట్లాడాలి. క్వాలిటీ టైం, శ్రేష్టమైన సమయం. ఎంతమంది మాట్లాడుతున్నారు మీ పిల్లలతో? మీ గుండెలు మీరే చేసుకొని, నిజంగా నా పిల్లలతో ఈరోజు ఒక గంట మాట్లాడాను దేవుని గురించి, అతృప్తి ఉందా మీకు అనేది నేను అది. అతృప్తి ఉన్నప్పుడే మనం ఆ శ్రేష్టమైన సమయాన్ని దేవుని సన్నిధిని అనుభవించగలుగుతాం. ఈ అడావుడి లోకంలో, ఈ టెక్నాలజీ యుగంలో, ఈ కంప్యూటర్ యుగంలో ఇంట్లోకి రాగానే తండ్రి సెల్లు చూడడం, తల్లి సెల్లు చూడడం, ఈ పిల్లలు సెల్లు చూడడం, ఇదే జరుగుతుంది. సో క్వాలిటీ టైం, దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని మన భార్యలతో మన పిల్లలతో గడపకపోతే, లేదా ఒక భార్యగా నీ భర్తతో గడపకపోతే కుటుంబం డ్రై అయిపోతుంది. నేను మరలా చెప్తున్నాను, కుటుంబం డ్రై అవుతుంది, ఎండిపోతుంది. ఊరికే క్యాజువల్గా మాట్లాడుకుంటాం మనం, ఒక 10 నిమిషాలు మాట్లాడతాం అంతేనా, అందుకనే ఎక్కువ మాట్లాడుకోలేము. మరి 10 నిమిషాలు ఏం మాట్లాడుకుంటాం? కాబట్టి యేసు ప్రభు ఇచ్చిన మాదిరిని నీవు నేను అనుసరిద్దాం. ఆయన అపోస్తులతో ఆ క్వాలిటీ టయాన్ని ఎంత చక్కగా కొనసాగించాడు. మీరు వెళ్ళండి, అలసట తీర్చుకోండి, నేను మీతో మాట్లాడతాను, మీతో సంభాషిస్తాను. కాబట్టి
ఈ ప్రాక్టికల్ టాక్లో మొదటిది ఆ స్పర్శ ఉండాలి, రెండవది సంభాషణ ఉండాలి, మూడవదిగా ఈ ప్రాక్టికల్ టాక్లో భార్యాభర్తల మధ్య సహకారం ఉండాలి. అదర్వైజ్ యాక్షన్ ఆఫ్ సర్వీస్ అంటాడు ఒక ఆయన, అనగా ఆ పనికి సంబంధించిన కార్యం ఉండాలి, భార్యాభర్తల మధ్య సహకారం ఉండాలి. ఒకవేళ నేను అడుగుతా ప్రశ్న, ఇందాక మీరు కళ్ళు పెట్టి కళ్ళు చూసుకుంటున్నారు ఒకరోరు, అర్థంగా నిజమే చూసుకోవాలి, అట్లా మీరు చూసుకునేటప్పుడు సీరియస్గా చూసుకోకూడదు, ఎట్లా కాదు, ప్రేమతో చూసుకోవాలి, ఆప్యాయతతో చూసుకోవాలి, బైబిల్ కోసం కాదు, అర్థమైందే, ప్రేమతో చూసుకోవాలి భార్యను, ఆప్యాయతతో చూసుకోవాలి. కొంతమందిని చూశాను ఇట్లా పెడుతున్నాడు, ఓకే నేను ఐఎమ్ నాట్ అయిన ఓకే రైట్, కానీ సహకారం అనేది చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తలుగా మీరు ఒక పాట పాడతారు, నేను తర్వాత వస్తాను, మా బామ్మడిది బాగా నేర్పిస్తున్నాను, నాకు నేర్పి సార్, మంచి పాట అది, దేవా మా కుటుంబం నీ సన్నిధానంలో ఎలా ఉండాలి అనేది బైబిల్ ఏం చెప్తుంది. సహకారం దగ్గర భార్యాభర్తలు ఒకరొకరు సహకరించుకోవాలి. ఈ పరిచర్య లేదా ఆ పనిచేసే దగ్గర ప్రాక్టికల్గా పరిచర్యలో మనం చేసినప్పుడే మాట్లాడాలి, ఒట్టిగా మాట్లాడకూడదు. భార్యగా నీ భర్తకు ఎంతవరకు పరిచర్య చేస్తున్నా, ఒక భర్తగా నీ భార్యకి ఎంతవరకు పరిచర్య చేస్తున్నా. మనం ఒక ప్రమాణం చేపిస్తాడు ఎబెనెజర్ పవిత్ర గారు పెళ్లి చేసేటప్పుడు, వ్యాధి ఎందును చెప్పండి, మీ ప్రమాణాలు చెప్పండి, వ్యాధి ఎందును బాధ ఎందును సుఖమందును దుఃఖమందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను విడిచిపెడతాను. ఏమన్నా ప్రమాణాలు అలాగున్నాయి. ఒక ఆయన అడిగాడంట పాస్టర్ గారు, ఎరబాయ్ నీ భార్యతో ప్రమాణం చేసావంటే సార్ అది స్టేజ్ మీద సార్ అన్నాడంట. చూడండి, కాబట్టి సహకారం అనేది చాలా ముఖ్యం. భార్యాభర్తల సహకారం అంటే ఏమిటి? బైబిల్లో ఒక మాట చూపించి నేను వెళ్తాను. మార్క్స్ వార్త యాక్షన్ ఆఫ్ సర్వీస్లో భర్తకు భార్య ఎలా పరిచయం చేయాలా, పరిచర్య, అలాగే భర్త భార్యకు ఎలాగా పరిచర్య చేయాలి, యేసు ప్రభు ఇందులో ఒక మాదిరి చూపించాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 44-45 వచనం. మీలో ఎవడైనా ప్రముఖుడా ఇండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెనను. మీ బైబిల్ ఏముంది అక్కడ? ఏముంది? పరిచర్య చేయించుకున్నటకు రాలేదు కానీ ఏం చేయడానికి వచ్చాడైనా? పరిచారము చేయుటకు. ఇలా పెట్టుకుందాం, ఇందాక మీరు పాట పాడుతున్నారు కదా, ఏ పాట అది? ఎబెనెజర్ పవిత్రన్ గారు పాడిస్తున్నారు ఆ చరణంలో, నేను భర్తకు లోబడి భార్యను ప్రేమిస్తాను, భర్తకు లోబడి ఉంటాను. నేను ఇలా చెప్తాను, జస్ట్ ఇలాగా, నేను ప్రభుకు లోబడి నా భార్యకు పరిచర్య చేసి నా ప్రాణం ఇస్తానని చెప్పచ్చు. కరెక్ట్ అనిపింది? ఇటు చూడండి, ఎవరికి నాకు చూడండి, మీరు అటు చూస్తున్నారు ఏమండి, ఇటు చూడండి, ఇప్పుడు జడ్జి కాదు ఆయన, ఏమండి ఇటు చూడండి, నా చూడండి ఏమండి, నేను ప్రభు వలె పరిచర్య చేసి నా భార్యకు ప్రాణమిచ్చేదను, వ్యాధి ఎందును సుఖమందును ఆరోగ్యమందును అనారోగ్యమందును. యేసు ప్రభు తన శిష్యులకు పరిచర్య చేశాడు. నేను ముందు భర్తలను అడుగుతాను, భర్తలారా మీలో ఎంతమంది మీ భార్యలకు ఇంట్లో
సహకరిస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. చూడండి ఎమ్మరూరు వాసులారా, కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే ఏ టీ తీసుకురా అంటుంది, ఏ టీ తీసుకురా అంటాడు. ఈవెన్ గ్లాసు కూడా పక్కన పెట్టలేడు ఈయన, ఏ గ్లాస్ తీ అంటాడు. ఏ మీరెంత సీరియస్గా ఉన్నారు, ఏ సంథింగ్ ప్రాబ్లం ఉన్నట్టు మీలో. ఓకే నేను చెప్పడం తప్పనట్లేదు, నేను చెప్పను కానీ సో చిన్న మాట. ఒకవేళ నా ప్రాక్టికల్ నేను చెప్పాలి కదా, ముందు మా ఇంట్లో పని మనిషి రాలేదనుకో, సో టీవీలో లైవ్ చూస్తుంది మా ఆవిడ కూడా. ఇప్పుడు నేను బండలు తుడుస్తాను, అడగండి మీరు, పాత్రలు కడుగుతాను, పాత్రలు సర్దుతాను. నేను నిలబడింది దేవుని దగ్గర నిలబడ్డాను. పరిచర్య చేయాలి భార్యకు. ఏండి మీరు అందరు తలలోంచుతున్నారు, ఇబ్బంది కొంచెం ఇది, కానీ పాట పాడారు మీరు. ఇప్పుడు పాట ప్రాక్టికల్గా రావాలి. డూ ద ప్రాక్టికల్. ప్రభుచుడు పరిచర్య చేయించుకున్నటకు రాలేదు. ఏమొచ్చాడు, ఏం చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నారు. మళ్ళీ ఎంతమంది భార్యలు పరిచర్య చేస్తారు? ఒకవేళ ఏదైనా దెబ్బ తలిగిందనుకో, కాలు ఇరిగిందనుకో, ఇక ఆవిడ గాడు విసుకుంటుంటుంది, పొద్దస్తమైన చేసి చేసి అలసిపోయానని. నాకు తెలిసిన ఒక జంట పరిచయం చేసి వెళ్తాను, వారు బాంబేలో ఉంటారు. ఇటు చూడండి, ఆయన వయసు 84 సంవత్సరాలు, ఆమె వయసు 80 సంవత్సరాలు, పిల్లలు ఎవరు లేరు. ఆమెకు ఈ కాలు రెండు పడిపోయినాయి. ఇలాంటి కుటుంబాలు చదువుకోవాలి వచ్చారు భార్యాభర్తలుగా. ఈ పాస్టర్ అందరిని అడిగాడు, వారి యొక్క అభిప్రాయాలు అడిగాడు. ఈయన చిన్నగా తన భార్యను వీల్ చైర్ దగ్గరికి తెచ్చి అక్కడ పెట్టి, సార్ మైక్ ఇస్తారని నాకు అన్నాడు. ఏం చెప్తాడు ఈయన 24 ఏళ్ళు అనుకున్నాడు. మైక్ ఇస్తే, సార్ నా ఈవిడ గారికి పరిచర్యం చేయడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత అన్నాడు. ఉదయం ఎంత పని చేస్తా సార్, ఆరోగ్యంగా ఉంది, ఉదయకాలం లేచినప్పుడు స్నానం చేపిస్తాను, ఆమె లెట్రిన్ కడితే నేనే కడిగేస్తాను, గుడ్డలేస్తాను, నేను వచ్చేంతవరకు ఆ పడకలో ఉంటుంది, చీరలు కూర్చోబెట్టి నేను మరలా నేను తీసుకెళ్తాను బజార్లోకి కొద్దిసేపులు. ఈమెకు పరిచర్య చేయడానికి నాకు ఇచ్చిన బాధ్యత దేవుడు, నేను దేవుని స్తుతిస్తున్నాను. వీళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇంకోసారి కాన్ఫరెన్స్ జరిగిందంట, ఆయన చెప్తుండగా, అది 2nd ఫ్లోర్లో పెట్టంట, ఇలాగా లిఫ్ట్ లేదంట. ఆవిడగారి వీల్ చైర్లు తెచ్చి భుజం మీద మోసుకొని 2 ఫ్లోర్లు ఎక్కి పైకి వచ్చాడంట ఆయన. అది చలికాలం, బెడ్షీట్ ఒక్కటే ఉందంట. ఆమె కప్పి ఆ ఏసీ గదిలో చలి పెడుతుంటే అది కప్పి ఆమె వైపే చూస్తాడంట. అది కింద దిగజారిపోతుంటే చేతులు ఆడవు కదా, కాలు చేతులు పడిపోయినాయి, మళ్ళా కప్పేసి వాక్యం వింటాడంట. అది సహకారం అంటే. ఈ రోజుల్లో ఏ భార్య ఉంది, ఏ భర్త ఉంది, దేవా నా కుటుంబం నీ సన్నిధిలో, ఇన్ దై ప్రజెన్స్, ప్రభుకు వలే నా భర్తను ప్రేమిస్తాను, నా భర్తకు లోబడతాను, ప్రభునకు వలే నా భార్యని ప్రేమిస్తాను. మ్యూచువల్ లవ్ ఇది. సో మన విశ్వాస జీవితంలో చాలా, అంటే క్రైస్తవ కుటుంబాలు, విశ్వాస కుటుంబాల్లో అత్తమామకు తర్వాత పరిచర్య అనేది నేను, బట్ భర్తకు నీ వంతుగా ఎంతవరకు పరిచర్య చేస్తున్నా? ఆవిడ అనారోగ్యానికి గురి అయిందనుకో, పని మనిషి రాదనుకో, పాత్రలు కడిగే స్థాయికి వెళుతున్నావా? నేను కడిగారు కూడా చెప్తున్నా, నేను అడగండి లైవ్లో ఉన్న వాళ్ళు. నేను కడిగా బండలు తుడుస్తాను,
మేమిది చేయట ద్వారా మా ఇద్దరి పిల్లలు నాకు ఇచ్చే ఇద్దరు మగ పిల్లలు మా పిల్లలు కూడా మండలు దొరుస్తాడు చిన్న అబ్బాయి కసువు చిమ్ముతాడు సో క్రైస్తవ జీవితం అనేది ఇస్ ఎ ప్రాక్టికల్ లైఫ్ ఇది అండి సీరియస్ చూడదు నా వైపు కనీసం మన వంతుగా అది ఉండాలి నేను చేయమనే చెప్తున్నా నేను ఎగ్జాక్ట్ చేయాలి అంతేగాని నేను ఆఫీస్ నుంచి వచ్చాను ఏ టీ తీసుకురా చెప్పడం తప్పులేదు చెప్పే విధానం బాగుంది నీవే వెళ్ళి కాస్త ఏండి నేనే టీ పెడతానండి మా జమీ మాకు నాకెళ్ళి చూస్తుంది ఓకే రైట్ అట్లీస్ట్ నేను పెడతానండి ఏ విజయ్ కుమార్ గారు ఏమంటావు ఎప్పుడైనా చెప్పా వదిలేమకు మా చెల్లికి సో మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవి ఏ తమ్ముడు ఏ సీరియస్ చూస్తావు నిజమా లేదా చెప్పండి ఏ రామకృష్ణ నీ పేరు వేస్తే ఏమనుకోద్దు భార్యను కొట్టేది కాదు ముందు భార్యకు పరిచయం చేయాలి ఏమండి ఏం బాబు నాకు తెలుసున్నానా ఇవి తర్వాత చూద్దాం ఓకే మన విశ్వాస జీవితంలో ప్రభు ఒక మాదిరిగా వెళ్ళాడు చూడండి మాదిరిగా వెళ్ళాడు పరిచర్య చేయుటకు అనేకులకు ప్రాణ విమోచన క్రయధనముగా తన్ను తానే అర్పించుకునేను ఎందుకు కుటుంబాలలో సరైన అవగాహన లేక సరైన ఆలోచన లేక ఎందుకు మనం ఇలాగున్నామంటే వాక్యానికి మనం విలువ ఇవ్వట్లేదు మన కుటుంబాల్లో సో ఒకటి అందువల్లనే మన యొక్క కుటుంబ వైఫల్యాల కంటే మన కుటుంబ పిలుపు ముఖ్యం దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనసుకని మన కుటుంబాల వైఫల్యము కంటే మన కుటుంబాల యొక్క పిలుపు ముఖ్యం దేవుడు మనల్ని పిలిచాడు కుటుంబాల వైఫల్యాలు ఉండొచ్చు వైఫల్యాలు ఉండొచ్చు ఓటములు ఉండొచ్చు బట్ దేవుడు మన కుటుంబాలని పిలిచిన పిలుపు గొప్పది ఆ పిలుపుని అర్థం చేసుకుంటే ఇందాక మీ పాటలు అన్నట్టుగా ప్రభునకు వలె నా భర్తకు లోబడతాను ప్రభు వలె నా భార్యను ప్రేమిస్తాను దేవా మా కుటుంబం నీ సన్నిధానములో నీ సన్నిధానములో ఒక బ్లెస్సడ్గా ఉండాలి ఒక దీవెనకరంగా ఉండాలి ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి సో మూడవది పరస్పర సహకారం భార్యాభర్తలు ఒకరోరు పరిచర్య చేసుకోవడం నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు పేరు చెప్పాను నేను చిన్న గ్లాసు కూడా తీయడాయన కమాండింగ్ ఉంటుంది భార్య భార్య మీద ఏ అంటే మన వైపు నేను గోదావరి చెప్పాడు ఏ నీళ్ళు తీసుకురా అంటాడు చిన్న ఆలస్యమైతే కూడా ఏం పొగురా అంటాడు ఆయన అరే భార్యను పట్టుకొని మీరెవరు అనలేరు కదా అలాగా ఏంది ఏమనరే యమునులు అంటారు అలాగా ఏ పొగురు పట్టావంటారు వీళ్ళు అలాగే కాదు సో బా ఏం శాతమూర్తి అంతేనా రైట్ ఓకే కాబట్టి మన కుటుంబాల్లో పరస్పర సహకారం పరిచయం చేద్దాం భర్తకు భార్య పరిచయం చేయడం భార్య భర్తకు పరిచయం చేయడం సరే ఇందాక చెప్పా కదా వాళ్ళిద్దరు చనిపోయారు ఆ వృద్ధ దంపతులు ఈ పాస్టర్ మళ్ళీ వెళ్ళాడంట కాన్ఫరెన్స్కి ఏంటి వాళ్ళిద్దరు రాలేదంటే సార్ ఇద్దరు చనిపోయారు సార్ అయితే చనిపోతూ ఒక భర్తగా ఎలాగుండాలనో మాకు నేర్పించెళ్ళాడు సార్ ఒక భార్యగా ఎలాగుందో మాకు నేర్పించెళ్ళాడు సార్ తన భార్య కాలు చేతులు పడిపోయిన చివరి వరకు సార్ ఆమెకు పరిచర్య చేసి చేసి ఆ వృద్ధులు ఒకరొకరు ప్రేమించుకొని చివరికి ప్రభు సన్నిధికి వెళ్ళారు సార్ ఒక మోడల్ ఫ్యామిలీ చూసాం మోడల్ కుటుంబాన్ని పోగొట్టుకున్నామన్నారు భార్యాభర్తలారా మనమున్న స్థానిక సంఘంలో ఒక మోడల్గా ఉందాం పరస్పర సహకారంగా భర్త భార్యకు సహకరించడం అలాగే భార్య భర్తకు సహకరించడం ఈ రెండు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఇక నాలుగవదిగా ఈ యొక్క ప్రాక్టికల్ టాక్లో భార్యాభర్తల మధ్య బహుమానాలు ఇచ్చుకునేదిగా ఉండాలి ఏముండాలి గిఫ్ట్స్ ఇవ్వాలి
ఏమిటి బహుమానాలు? చిన్న ఉదాహరణ చెప్పి వెళ్తా నేను. మీ అందరికి తెలిసిన వాక్యం చిన్నప్పటి నుండి, యోహాను సువార్త 3:16 ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని మనకు అనుగ్రహించాను. ఈ గేవ్ ఏ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ పాపలోకానికి మానవుడు పతనానికి వెళుతుండగా, మానవుడు పాతాలనికి వెళుతుండగా, ఇడ్చున్నాయన వెళుతుండగా, దేవుడు తన కుమారునికి ఒక మంచి బహుమానముగా మనకిచ్చాడు. కాబట్టి వినండి బాగా, భార్యాభర్తలుగా ఉన్న మనము మన భార్యకు ఏదైనా ఒక బహుమానం ఇచ్చాలి. ఈవెన్ భార్య కూడా భర్తకు ఒక బహుమానంగా ఇవ్వాలి. న్యూ కపుల్స్ ఒకరు నాకు పరిచయం అయ్యారు. ఆయన దేవుని సేవ చేస్తున్నాడు. ఒక మాట చెప్పి వెళ్తాను, ఆయనకు వచ్చేది చాలా తక్కువ. కొత్తగా జంట అయిన పెనలేది, కానీ వినండి బాగా, కొత్తగా జంట అయిన పెనలేది అంటే రామకృష్ణ శాంతమూర్తి లాంటి వాళ్ళు, ఇక్కడ మా ఎనోషన్లో ఇలాంటి వాళ్ళు. సరే, ఆ రోజు ఆయన దగ్గర 1000 రూపాయలే మాత్రమే ఉంది, 1000 రూపాయలు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆలోచించాడు వ్యక్తి, నా భార్యకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలా, కుటుంబం కూడా నడవాలా, ఆలోచనలో పడ్డాడు. విన్నాను, ఆలోచనలో పడ్డాడు. ఆలోచన నేను ముగిస్తాను. ఆలోచనలో పడ్డప్పుడు భార్య వచ్చి ప్రక్క నిలబడి, నేను ఈ ప్రక్కన నిలిచున్నాను, అది ధైర్యపడవద్దు, నేను ఒక గిఫ్ట్ అన్నది, నేను ఒక గిఫ్ట్ నీకు. అందువల్లనే మీకు బాగా తెలిసిన వాక్యం చెప్పి గుర్తు చేసి ముగిస్తాను. ఎల్కానా ఒక మాట అన్నాడు అన్నాతో. ఏమన్నాడు? 10 మంది కుమారుల కంటే నేను ఆహా 10 అంతల శ్రేష్టమైన, నేను ఒక గిఫ్ట్ నీకు అన్నా. ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లలు లేవని ఎందుకు దుఃఖిస్తున్నావు? నేను ఒక గిఫ్ట్ నీకు, నీకు ఒక గిఫ్ట్ నేను. చాలా అన్నమాట. కాబట్టి 4వదిగా పరస్పర బహుమానుల దగ్గర ఆ మాట నేర్చుకుందాం. ఇక చివరిగా ప్రోత్సాహకరమైన మాటలు ఉండాలి భార్యాభర్తల మధ్య. కంఫర్టింగ్ వర్డ్స్ ఉండాలి. చీకాకు పెట్టే మాటలు కాదు, భార్యను కించపరిచే మాటలు కాదు, భర్తను చింకపరిచే మాటలు కాదు. చిన్న మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 8-9 వచనాలు. దరియించుమించు నన్ను 200 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా. సరే, ఈ ప్యాసేజ్ మీ అంతకు తెలుసు కాబట్టి దాటి వెళుతున్నా. దైవదాసులు ఎబెనెజర్ గారు ఇది వర్తమానం ఇచ్చాడు మీ సంఘంలో, నాకు గుర్తుంది. కానీ ఇక్కడ ఉన్న చిన్న చరణం ఏమిటంటే, ప్రభు పునరుద్ధానుడయ్యాడు, ఇక పేతురు మిగతా అపోస్తులు తిరిగి వారు చేపలు పడ్డానికి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? తిరిగి వెళ్ళిపోయారు. ఒకవేళ యేసు ప్రభు ప్లేస్లో నేను ఉంటే ఒక మాట అనేవాడిని, పేతురును వదిలేనేవాడిని. ఎందుకు చెప్పండి? ఎందుకు చెప్పండి? పనికి మాలలోడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఇక్కడ నుండి, అసలు వెళ్ళిపోయాడు. కానీ ప్రభువు అలాగనలేదు. ప్రభువు వారిని ప్రోత్సహించే మాటలు తీస్తున్నాడు, ఒక ఆదరణమైన మాటలు తీస్తున్నాడు. పిల్లలారా, వచ్చి తినండి అంటున్నాడు అక్కడ. కానీ కుటుంబంలో బాగా వినండి, కుటుంబంలో ఎక్కడ కూడా భార్యాభర్తలు కించపరిచే మాటలు లేదా ఒకరిని ఒకరు తగ్గించుకునే మాటలు ఎప్పుడు చేయకూడదు. శ్రీశైలం ప్రాజెక్ట్లో మ్యారేజ్ అయిన ఇద్దరు జంటలు నా ముందు వెళుతున్నారు. వెళుతూ ఈ అమ్మాయి అడిగింది, ఏ అమ్మాయి మీ ఆయనను అడగొచ్చావన్నది. పర్మిషన్ తీసుకున్నామంటే ఈ అమ్మాయి అన్నది మా ఆయనకు అంత సీన్ లేదులే అన్నది. ఏం లేదంట? ఎప్పుడైనా అన్నారా మీరు అమ్మాయిలు?
మా ఆయనకు అంత సీన్ లేదులేంట. మనం కూడా కొన్నిసార్లు బాధలు ఏమంటామంటే నా భార్యకంత సీన్ లేదులే అంటాం మనం. చాలామంది భర్తలు ఉన్నారు ఇక్కడ, అని లేదండి చేయొద్దండి, ఏమి ఎవరు చేయతారే. చూడండి, కించపరిచే మాటలు, అగౌరవపరిచే మాటలు, హీనపరిచే మాటలు. ఒకవేళ నీ భర్త కంటే నాలెడ్జ్ నీకు ఎక్కువ ఉండొచ్చు, విజ్డమ్ ఉండొచ్చు, నువ్వు ఎలోక్వెంట్గా ఉండొచ్చు, ఏ నీకేమి తెలియదు అంటాం భర్తను, ఏ నోరు మూసుకుంటాం ఎవరిని, ఏమి గట్టి ఏమేమి పలకరు మీరు, ఏ నోరు మూసుకుంటాం ఎవరిని, భర్తను పట్టుకుని అంటాం, భార్యను కూడా ఏ నోరు మూసుకుంటాం వల్ల కొడతా నేను అంటాడు ఈయన. కించపరిచే మాటలు, హీనపరిచే మాటలు, అగౌరవపరిచే మాటలు ప్రభు ఎక్కడ చేయలేదు. ప్రోత్సాహకరంగా పేతుర్ని ప్రోత్సహించాడు, ఎంకరేజింగ్ వర్డ్స్, కైండ్ వర్డ్స్, ఆదరించే మాటలు, ప్రోత్సహించే మాటలు, బలపరిచే మాటలు. ఒకవేళ నీ భార్య ఉప్పు తక్కువ వేసింది అనుకో, ఎమ్మనూరులో ఎక్కువ తింటారు కదా మీరు, ఏయ్ ఉప్పు వేయలేదంటే తినాలి నువ్వు, అర్థమైంది, ఏది నవ్వుతారమ్మా, కించపరచకూడదు, తినాలి. నీకు ఈ వంట రాదే అంటే ఎట్లా తినాలి, అది ఏం సార్ అంతేనా, చెప్పండి సార్ మీరు. సో కాబట్టి ప్రోత్సహించే మాట, టు ఎంకరేజ్ టు వన్ అనదర్, భార్యాభర్తలు ప్రోత్సహించుకోవాలి, బలపరుచుకోవాలి. ప్రభు వెళ్ళిన ఒక మాదిరిని నువ్వు నేను వెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ ఐదు విషయాలు, నెంబర్ వన్ ఏ తమ్ముడు, స్పర్శ, నెంబర్ టూ సంభాషణ, నెంబర్ థర్డ్ సహకారం, నెంబర్ ఫోర్త్ బహుమానాలు, నెంబర్ ఫిఫ్త్ ప్రోత్సాహకరమైన మాటలుంటే దేవుడు ఆ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. మనం పాడిన పాటకు మీనింగ్గా ఉంటుంది, దేవా మా కుటుంబము నీ సన్నిధానములో, దేవుని ఏమంది అక్కడ, నీ సన్నిధానములో ప్రోత్సాహకరంగా, జుగుత్సాహకరంగా కాదు. కాబట్టి దేవుడు అటు కృప మనందరికీ దయచేయునుగాక, దేవుడి లేఖన బాగానే దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. దయాళుడవైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. మేము విన్న మాటల్ని మా కుటుంబ వ్యవస్థలో కాపాడుకున్నటకు నీ కృప దయచేయమని తిరిగి మీ దాసుల శాంబాబంకులు వాక్యం అందిస్తుండగా మీ సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్.